अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान मरियु हदीस आधारंगा चूसिनट्लयिते मोहम्मद सल्लल्लाहु अस्सलाम ईन एवरु, ईन एवरनि इस्लाम्लो चेप्पडं जरिगिंदि अंटे आयन ओक प्रवक्त, आयन ओक मानवुडु, आयन कूडा अल्लाह योक्क दासुडे, आयन कूडा मानवुडे, आयन देवुडु कादु, देवुडितो समानं कादु, देवुडु लांटि वाडु कूडा कादु, आयन बाबा कूडा कादु, आयन ओक मानवुडु, आयन अल्लाह योक्क भक्तुडु, अल्लाह యొక్క దాసుడు, అల్లా ఆయనని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన ద్వారా మరియు వహీ అనే రూపంలో ఖురానుని ఆయనపై అవతరింపజేసి ఆ యొక్క ఖురాను ద్వారా జీవన మరియు ఆరాధన పద్ధతులని, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేక విషయాలని మరియు బహిర్గతమైనటువంటి రహస్యమైనటువంటి అనేక విషయాలని మరియు అంతేకాకుండా స్వర్గం, నరకం, కర్మలు ఇంకా అనేక రకాల విషయాలని మరియు మానవులకి, జిన్నులకి తెలియనటువంటి అనేక విషయాలని దేవుడు మరియు ఆ యొక్క గ్రంథం ద్వారా, ఆ యొక్క ప్రవక్త ద్వారా మానవాళికి తెలియజేసి ఉన్నాడు. ఈయన ప్రవక్తలలో చివరి ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త, సృష్టికర్త యొక్క ప్రవక్త, అల్లా యొక్క ప్రవక్త అని మరి చెప్పడం జరుగుతూ ఉంది ఖురాన్ మరియు హదీసుల్లో. మరి ఆయన ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడు అనేక రకాల బాధ్యతలు ఆయన నిర్వర్తించి ఉన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆయన పేరు చెప్పంగానే మనం సల్లల్లాహు అలైహిస్లాం అని చెప్పాలి, లేదా చిన్నగా దరూదైనా చదవాలి. ఆయన పేరు విన్నా కూడా, రాసినా కూడా, పలికినా కూడా సల్లల్లాహు అలైహిస్లాం అని కానీ, లేదా చిన్న దరూద్ అంటే వల్ల ఆయన పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి అనే చిన్న మాట కానీ పలకడం చాలా ఉత్తమమైన పద్ధతి అన్నమాట. ఇకపోతే మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈయన పూర్తి పేరు వచ్చేసి అబుల్ కాసిమ్ మొహమ్మద్ ఇబ్నే అబ్దుల్లా ఇబ్నే అబ్దుల్ ముత్తలిబ్ ఇబ్నే హాసిమ్. మరి ఆయన ఒక మానవుడు, ఆయన అతని భార్యలకు భర్త, ఆయన ఒక నాయకుడు, ఆయన ఒక స్నేహితుడు, ఆయన ఒకరికి బంధువు, చాలామందికి బంధువు. ఆయన మరి తన తల్లిదండ్రులకి కూడా కుమారుడు. ఆయన ఆయన వేరే మరి ఆయన ద్వారా ఆయన కూడా పిల్లల్ని కన్నాడు. ఆయన ఒక తండ్రిగా ఒక రోల్ ఆయన ఒక చేశారు. మరి ఆయన ఒక వ్యాపారి, ఆయన ఒక టీచర్, ఆయన ఒక దిక్సూచి, ఆయన చాలామందికి ఆదర్శం, ఆయన ఒక హీరో, ఆయన ఒక చరిత్రకారుడు, ఆయన ఖురాన్కి మరియు ఈనాటి ఇస్లాంకి ఒక గైడ్, ఆయన గైడ్, ఆయన హదీస్, ఆయన ఒక ఇమామ్, ఆయన అల్లా యొక్క భక్తుడు, అల్లా యొక్క దాసుడు, ఆయన ఈ యుగానికి ఇస్లాం ప్రవక్త, ప్రవక్త వక్త. ఆయన మొహమ్మద్ అరబిక్ అర్థం ఏమిటి వస్తుందంటే భూమి ఆకాశాలలో అందరికంటే ఎక్కువగా అల్లాను పొగిడేవాడు అని దీని యొక్క అర్థం మొహమ్మద్ అని అంటే. మరి ఈ యొక్క మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని మరి యొక్క ప్రవక్తను కూడా మనం మొహమ్మద్ అని అంటామన్నమాట. మొహమ్మద్ సల్లల్లాహు గారి కోసం దైవదూతలు, మానవులు, జిన్నులు, అల్లా సైతం ఆయన మీద దరుదు పంపిస్తారు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి నేను ఆ సృష్టికర్త నల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మత్తుపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా వల్ల, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత్తుపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం గారికి ప్రసాదించడం వల్ల, ఆమీన్.